గుంటూరు జిల్లా చిలకలూరిపేట మున్సిపల్ పాలకవర్గ సమావేశాలలో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. మున్సిపల్ చైర్పర్సన్ గంజి చంచుకుమారి అధ్యక్షతన జరిగిన ఆ సమావేశంలో టీడీపీ వైసీపీ పార్టీలకు చెందిన కౌన్సిలర్లు డి అంటే డి అని ఒకరికొకరు ఆరోపణలు చేసుకున్నారు. పట్టణంలోని 32 వార్డుల్లో సమస్యలు పరిష్కరించాలంటూ ఒకరు వద్దంటూ మరొకరు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ సభను తప్పుదోవ పట్టించారు. దీంతో సమావేశంలో ప్రధాన ఏజెండాను చర్చించకుండానే సభ కొద్దిసేపు వాయిదా పడింది. తిరిగి కొద్దిసేపటి తరువాత ప్రారంభమైన సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ గంజి చెంచుకుమారి ఆదేశాలతో కొత్త పట్టణంలో ఉన్న సమస్యలను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించడంతో సభ సాఫీగా సాగింది. అప్పటిదాకా ఆ స్కూల్ పిల్లల వారికి ఆ ఏరియా వారికి దగ్గరలో ఏదైనా స్కూల్ ఉంటే కూర్చోబెట్టి చెప్పండి. సిబ్బంది మీద కఠిన చర్యలు తీసుకుంటున్నారని తమకు తెలియజేసుకుంటున్నాం. ఎవరిదైతే వాళ్ళు వేరు ముందరు వారి ఇంటి దగ్గరికి బెడ్రూమ్ ఉంటే బెడ్రూమ్ ఇంటి దగ్గరికే వెళ్ళి వారి యొక్క సమీప బంధువు కానీ వారికి నచ్చిన వారు కానీ ఫోన్ నెంబర్ తీసుకొని ఆ పెద్దవారి యొక్క ఫోటో పడుతూ ఆ యొక్క ఎవరైతే ఎంపిక చేస్తున్నారో వాళ్ళిద్దరూ పడి కైజాల యాప్లో ఫోటో పెడితే ఆ ఫోటో కూడా ఆ పెన్షన్కి అటాచ్ అవుతుందండి. ఇప్పుడు అందువల్ల ఎక్కడ కానీ గతంలో వేలు ముద్ర వేసుకున్నప్పుడు ఇస్తే సిబ్బంది మీద అనుమానంతో డబ్బులు తీసేసుకుంటారేమో అని సిస్టమ్ ఆ విధంగా పెట్టారు. ఇప్పుడు కూడా సిస్టమ్ ఉంది కానీ టెక్నాలజీ మీద ఎక్కువగా పెట్టారు కాబట్టి 10-15 రోజులు లేకుండా 1వ తేదీ నుంచి 5వ తేదీ లోపల ఖచ్చితంగా పెన్షన్ బట్వాడా చేయడం జరుగుతుందండి. ఇబ్బంది లేకుండా మా 34
అనుకుంటున్నా. నాకు చాలా బాధగా ఉంది. ఎలా ఒక 4 నెలల నాడు నేను గడియార స్తంభం కోసమే అదే పెట్టి మ్యాటర్ క్యాన్సిల్ చేశాను. మళ్ళీ వచ్చే నెల మళ్ళీ అదే పెట్టి 3 నెలలు నేనైతే క్యాన్సిల్ చేస్తే అది కొంచెం బాధగా ఉందని మళ్ళీ మనం పెట్టించుకున్నాం. కానీ గడియార స్తంభం కానీ ఎన్టీఆర్ విగ్రహం కానీ అది ఒక ఇంట్లో కాదు. మనం చేసుకుంటే చాలా చక్కగా ఉంటుంది. వచ్చే నెల వరకు అది మొదలు పెట్టో ఏదో చేస్తేనే కౌన్సిల్ మీటింగ్ జరిగింది. నాకు అందరూ మీరు